हैदराबाद मेट्रो रेलवे स्टेशन दर ऐक्टिवा बाइक्स रेंट को नड़ुतुन्नारु बाइक्स अक्कड उंटाई एवरना बाइक रेंट कावालनुकुन्न वाळ्ळु ओगो ऐप नि डाउनलोड चेसुकोनी वाळ्ळकि कावाल्सिनटुवंटि आधार कार्ड गानी लेकपोते एदैना आईडी प्रूफ गानी अवन्नी कूडा दांट्लो अप्लोड चेशाक वाळ्ळकि ओक ओटीपी वस्तदि ఆ ఓటీపీ తీసుకొని బయట బైక్ నెంబర్ ఉంటుంది ఆ బైక్ నెంబర్ దగ్గర పోయి వాళ్ళు దాని మీద బైక్ మీద ఒక బార్ కోడ్ ఉంటుంది స్కాన్ చేయగానే వీళ్ళకి బండి స్టార్ట్ అవుతుంది తీసుకుని వెళ్ళిపోతారు వాళ్ళు ఎక్కడి వరకు వెళ్ళిపోవాలో అక్కడి వరకు వెళ్ళిపోయి బండిని అక్కడే పార్క్ చేసేసి వెళ్ళిపోయాక ఆ దగ్గరలో మళ్ళీ ఎవరికైనా అవసరమయ్యేది ఉంటే ఆ కంపెనీ నుంచి మళ్ళీ యాప్లో వాళ్ళకి ఓటీపీ వస్తుంది నియర్ బై ఎక్కడుందో చూపిస్తుంది ఎందుకంటే బండికి జీపీఎస్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి ఆ బండి ఎక్కడ పోదు అన్న ఉద్దేశంతో వదిలిపెట్టేసి ఆ కంపెనీ వాళ్ళు అది నడిపిస్తున్నారు ఈ వెహికల్స్ ని జీపీఎస్ ఉంటది ఎలా దొంగతనం చేయాలని చెప్పేసి ఒక ప్లాన్ చేసుకొని నుమాన్ అనే అతను ఫైజ్ అనే వీళ్ళిద్దరు కూడా హైదరాబాద్ డవీర్పురాకు చెందిన వాళ్ళు వాళ్ళు ఈ బండిని పార్కింగ్ ప్లేస్ నుంచి కొంచెం దూరం తీసుకుపోయేసి హ్యాండిల్ లాక్ ఉండదు వీటికి ఎలాగూ కాబట్టి ఈ వెహికల్ ని స్టార్ట్ చేయడం ఒకటి నేర్చుకున్నారు స్టార్ట్ చేసేసి ఆ జీపీఎస్ సిస్టమ్ తీసేసి వెహికల్ స్టార్ట్ చేసి తీసుకెళ్ళిపోవడం మొదలుపెట్టారు ఆ రకంగా వీళ్ళు దాదాపు ఫోర్ ఈ నెల నెల నుంచి ఇక్కడ బైకులు 14 బైకులు మొత్తం దొంగతనం చేసుకొని తీసుకొచ్చారు వాళ్ళకు ఒక అన్సారియా అజాఫియా అన్సారియా అతను సాయినగర్ హైదరాబాద్ అతను ఆయన మీడియేటర్ గా ఉండి మహబూబ్ నగర్ లో ఒక నలుగురు అస్లాం అల్తాఫ్ గౌస్ షాబాజ్ ఈ నలుగురికి ఒక్కొక్క బైక్ దొంగతనం చేసిన వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి ఇచ్చేస్తున్నాడు వీళ్ళు ఇక్కడ అమ్మి పెడుతున్నారు ఇక్కడ మహబూబ్ నగర్ లో అట్లా 14 బైక్స్ దాదాపుగా తక్కువ రేట్కి వస్తుంది కాబట్టి వీళ్ళకి కూడా ఇక్కడ వాళ్ళకి తెలియక తర్వాత ఆర్సీ బుక్ వస్తుంది ఫస్ట్ అయితే బైక్ తీసుకోండి 10,000కి ఇచ్చేస్తామంటే అది 30,000 బైక్ 10,000కి వస్తుంది కదా అని చెప్పి అందరూ తీసేసుకుని ఇక్కడ కొంతమంది వాళ్ళు కొన్న వాళ్ళందరూ కూడా తెలియక కాకపోతే ఈ నలుగురు మాత్రం వీళ్ళకి నాలెడ్జ్ ఉంది దొంగమల్లని చెప్పేసి కాబట్టి నలుగురిని అరెస్ట్ చేశాము అన్సారీని అరెస్ట్ చేశాము ఫైజర్ని అరెస్ట్ చేశాము నుమాన్ ఒకటి మాత్రం ఆల్రెడీ నిన్న హైదరాబాద్లో అరెస్ట్ చేశారు అక్కడ కూడా 38 బైక్స్ హైదరాబాద్లో సీజ్ చేశారు అతను కూడా నిన్న అరెస్ట్ చూపించారు అక్కడ తర్వాత 14 బైక్స్ వాల్యూ వర్త్ దాదాపుగా 9 లాక్స్ ఉంది ఇది ఈ మధ్యలో మన టౌన్ పోలీసులు ఎక్కడ కూడా ఆయన బైక్స్ రికవరీ లేదు మంచి గుడ్ వర్క్ ఇది దీని గురించి ఎవరెవరైతే ఇందులో పార్టిసిపేట్ అయ్యారో ఆఫీసర్లందరికీ కూడా రివార్డ్స్ ఇప్పిస్తాము సీనియర్ ఆఫీసర్స్తో వాళ్ళు మన వాళ్ళే యాక్చువల్లీ ఇన్ఫర్మేషన్ మీద ఇట్లా బైక్స్ అమ్ముతున్నారు ఇక్కడ సేల్ చేస్తున్నారు అంటే ఇప్పటికే 9 బైక్స్ వచ్చాయి ఒకటే కలర్ ఉన్నాయి ఒకటే కంపెనీ వస్తున్నాయి అనే డౌట్ మీద మన వాళ్ళే ఆ సేల్ నడుస్తుంటే పడుతున్నారు జస్ట్ మాట్లాడుతుంటారు పాత కేసెస్ ఏం లేవు అంత కొత్త వాళ్ళే ఎందుకంటే యాక్చువల్లీ వీళ్ళు అఫెన్స్లో పార్టిసిపేట్ కాలేదు కాకపోతే దొంగబళ్ళని తెలిసి ఇక్కడ తీసుకొని మీడియేటర్గా ప్రవర్తించి అమ్ముతున్నారు వాళ్ళు కాబట్టి 411 అని స్టోలెన్ ప్రాపర్టీని దగ్గర పెట్టుకున్నారు సేల్ చేయించారని చెప్పేసి అఫెన్స్ లేదు అమ్మడానికి సిద్ధంగా పెట్టుకుని కొన్ని మాట్లాడినారు కొంతమందితో కాకపోతే ఇంకా డెలివరీ ఓగో కంపెనీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసినా ఇంకా వాళ్ళు రావాలి వాళ్ళు వచ్చేసి యాక్చువల్లీ ఈ బండ్లు ఎప్పుడెప్పుడు ఎక్కడి నుంచి పోయినాయి అనేది వాళ్ళే ఇస్తారు అది హైదరాబాద్లో అక్కడ కన్సల్ట్ పొల్యూషన్లో అసలు కేసు ఏమి ఎక్కడెక్కడ రిజిస్టర్ అయినాయి అవన్నీ ఫైల్ తెప్పించేసి తర్వాత ఫైనలైజ్ చేసేస్తారు పబ్లిక్ అపీల్ కూడా సార్ కాలేజ్ అది బైక్ ఇవ్వడానికి లేదు సీనియర్ ఆఫీసర్స్ ఇవ్వాలి ఇప్పుడు ఇది ప్రెస్ మీట్ కాబట్టి ప్రత్యేకంగా దీని గురించి పెట్టాం ఇది కేసు తర్వాత యాక్చువల్లీ ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే మహబూబ్నగర్ పట్టణం ఆర్సీ బుక్ లేకుండా ఎక్కడి నుంచో బండి తెచ్చి అమ్మితే అనవసరం కొనొద్దు ఆ డబ్బులు వెళ్ళిపోతాయి అది రేపు దొంగబండా లేకపోతే దాని మీద అసలు ఎన్ని చాలాన్లు ఉన్నాయి ఒక్కోసారి చాలాన్లు కూడా ఈ మధ్యలో 20,000 30,000 చాలాన్లు కూడా ఉన్న బండ్లు ఉన్నాయి వాళ్ళు తెచ్చేసి అది 40,000 బండిని 10,000కే కదా వస్తుందని కొనేస్తే మిగతా చాలాన్లనే కట్టాల్సి వస్తుంది లేకపోతే ఇట్లా దొంగబండి వెళ్తే పోలీసులు సీజ్ చేశారంటే ఆయన ఉన్న వెహికల్ కూడా పోతుంది కాబట్టి ఖచ్చితంగా వెరిఫై చేశాకనే వెహికల్ కొనుక్కోవాలి